మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీలో భాగంగా పారిశ్రామిక రంగం అనే టాపిక్ లో కుటీర పరిశ్రమల కోసం అయితే నేర్చుకుందాం అన్నమాట. సో ఈ టాపిక్ నుంచి తప్పకుండా ప్రతి ఎగ్జామ్ లో ఒక బిట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కొంచెం కాన్సంట్రేషన్ పెడితే చాలా ఈజీగా ఈ టాపిక్ నుంచి అయితే ఒక బిట్ అనేది మీరు సంపాదించగలరు. ఓకే, కాన్సంట్రేషన్ పెట్టండి, రైట్? సో అయితే వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, రైట్? చూద్దాం అమ్మ, కుటీర పరిశ్రమలు అమ్మ. మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో గల కుటీర పరిశ్రమలు చూసుకుంటే మొదటిది చేనేత పరిశ్రమ. ఓకే, చేనేత పరిశ్రమ. సో ఈ చేనేత పరిశ్రమకు ఏ ఏ ప్రాంతాలు ప్రసిద్ధి అంటే గమనించండి, గుంటూరు అంటే గుంటూరు. ఓకే, అదేవిధంగా చూసుకుంటే వెంకటగిరి అంటే ఇక్కడ ఉన్న నెల్లూరు అమ్మ, నెల్లూరులోని వెంకటగిరి. నెక్స్ట్ మాధవరం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న వెస్ట్ గోదావరి అన్నమాట. ఓకే, సో వెస్ట్ గోదావరి అదవుతుందా. సో చేనేత పరిశ్రమకి గుంటూరు, వెంకటగిరి, మాధవరం. నెక్స్ట్ చూడండి, కలంకారీ వస్తువులకి మచిలీపట్నం. ఓకే, మచిలీపట్నం. మచిలీపట్నం అంటే ఎక్కడమ్మా? సో ఈ ప్రాంతంలో ఉన్న అంటే కృష్ణా జిల్లాలో గల మచిలీపట్నం. అదేవిధంగా శ్రీకాళహస్తి. ఓకే, సో ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి. ఓకే, కలంకారీ వస్తువులకి మచిలీపట్నం మరియు శ్రీకాళహస్తి అన్నమాట. నెక్స్ట్ చూడండి, లేసు విషయానికి వస్తే పాలకొల్లు, నరసాపురం. ఓకే, పాలకొల్లు, నరసాపురం. సో ఈ ప్రాంతంలో ఉంటుందమ్మ, వెస్ట్ గోదావరిలో పాలకొల్లు, నరసాపురం. సో ఈ ప్రాంతంలో అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా చూసుకుంటే పీచు వస్తువులు అంటే కోనసీమ. సో కోనసీమ విషయానికి వస్తే మనకి, సారీ, కోనసీమ విషయానికి వస్తే సో ఈ ప్రాంతంలో ఉంటుందన్నమాట. సో ఈ ప్రాంతం మొత్తం కోనసీమ కిందకి వస్తుంది. సో ఈస్ట్ గోదావరి జిల్లా అన్నమాట కోనసీమ ప్రాంతంలో. దేనికంటే పీచు వస్తువులకి ప్రసిద్ధమ్మ. నెక్స్ట్ గాజులు, పూసలు. ఓకే, గాజులు, పూసలు. సో దీని విషయానికి వస్తే పాపనాయుడుపేట మరియు గాజులపల్లి. సో ఈ రెండు కూడా చిత్తూరు జిల్లాలోనే మనకి ఉంటాయన్నమాట. ఓకే, పాపనాయుడుపేట, గాజులపల్లి, చిత్తూరు జిల్లా. నెక్స్ట్ శ్రీకాళహస్తి కూడా ఉన్నాయి. ఓకే, శ్రీకాళహస్తి కూడా ఉన్నాయి. దిస్ లొకేటెడ్ ఇన్ చిత్తూరు జిల్లా. నెక్స్ట్ సింహాచలం చూసుకుంటే విశాఖపట్నంలో. ఓకే, విశాఖపట్నం జిల్లా, సింహాచలం అన్నమాట ఆ ప్రాంతంలో ఉంటాయి. నెక్స్ట్ సంగీత పరికరాలకు. ఓకే, సంగీత పరికరాలకు ఏ ప్రాంతం అనేది ప్రసిద్ధి చూసుకుంటే పిఠాపురం. ఓకే, వెస్ట్ గోదావరిలో పిఠాపురం ఉంది కదా, సో ఈ ప్రాంతం. అదేవిధంగా చూసుకుంటే మనకి బొబ్బిలి, బొబ్బిలి విషయానికి వస్తే ఎక్కడమ్మ? విజయనగరంలో బొబ్బిలి. ఓకే, విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈ ప్రాంతం ప్రసిద్ధి అనమాట, అంటే ఈ సంగీత పరికరాలకి. అదేవిధంగా చూసుకుంటే జగ్గయ్యపేట. ఓకే, జగ్గయ్యపేట విషయానికి వస్తే ఇక్కడ ఉన్న వెస్ట్ గోదావరిలో జగ్గయ్యపేట అనమాట. ఓకే, సో ఈ ప్రాంతం అనేది ప్రసిద్ధి. నెక్స్ట్ ఉన్నమ్మ తుంగ చేపల విషయానికి వస్తే నెల్లూరు. ఓకే, తుంగ చేప విషయానికి వస్తే నెల్లూరు. నెక్స్ట్ దంతపుకం విషయానికి వస్తే విశాఖపట్నం. ఓకే, దంతపుకం విషయానికి వస్తే విశాఖపట్నం. నెక్స్ట్ లక్క బొమ్మలు ఏటి కొప్పాక సేవమ్మ. సో అది కూడా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం. నెక్స్ట్ ఇత్తడి సామాగ్రి మరియు బొమ్మలు. సో ఇవి కూడా ఎక్కడంటే శ్రీకాళహస్తి. నెక్స్ట్ ఉండి తివాచలి విషయానికి వస్తే ఏలూరు. ఏలూరు అంటే ఎక్కడమ్మా? వెస్ట్ గోదావరి అన్నమాట, సో ఆ ప్రాంతంలో. నెక్స్ట్ జరీ చీరలు అంటే వెంకటగిరి. సో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నెల్లూరు. ఓకే, వెంకటగిరి, నెల్లూరు. అగరవతి విషయానికి వస్తే ఏలూరు. సో అది కూడా ఉన్నాయి ఎక్కడమ్మా? వెస్ట్ గోదావరిలో. ఓకే, వెస్ట్ గోదావరి. నెక్స్ట్ ఉన్నమ్మా వేటపాలెం, ప్రకాశం జిల్లా. సో ఇక్కడ అమ్మా, సో వేటపాలెంలో అంటే ప్రకాశం జిల్లా వేటపాలెం. ఏంటి కోసం అమ్మ? అగరవత్తుల కోసం. అదేవిధంగా చూసుకుంటే కద్దల పరిశ్రమ విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో. ఓకే, పొందూరు ప్రాంతంలో. ఓకే, శ్రీకాకుళం జిల్లా పొందూరు అన్నమాట. అయితే పట్టు పరిశ్రమలు ఏ జిల్లాలో ఎక్కువగా ఉంటాయంటే అనంతపురం మరియు చిత్తూరు. ఓకే, అనంతపురం మరియు చిత్తూరు, రైట్?
నెక్స్ట్ చూడండి, సంగీత పరిపాలన విషయానికి వస్తే కృష్ణా ఈస్ట్ గోదావరి విజయనగరం. ఓకే, ఇక్కడ ఉన్న కృష్ణా జిల్లా. ఓకే, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, నెక్స్ట్ విజయనగరం. ఓకే, విజయనగరం. నెక్స్ట్ నమ్మ పూసలు గాసులకి ఏ జిల్లా ప్రసిద్ధి అంటే అనంతపురం మరియు చిత్తూరు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు అసలు. సో ఏ వస్తువులకి ఏ పరికరాలకి అంటే ఇవన్నీ కుటీర పరిశ్రమలో తయారైన వస్తువులు అన్నమాట. సో ఇవి ఏ ప్రాంతంలో లేదా ఏ జిల్లాలో ప్రసిద్ధి అని చెప్పి అడుగుతారు. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్, చాలా ఈజీగా గుర్తున్న టాపిక్ కూడా ఉన్నాం. ఓకే, మరొకసారి చూడండి అమ్మా, చేనేత పరిశ్రమ విషయం వస్తే గుంటూరు, గుంటూరు జిల్లా. నెక్స్ట్ వెంకటగిరి అంటే నెల్లూరు జిల్లా. మాధవరం విషయానికి వస్తే వెస్ట్ గోదావరి, రైట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, కలంకారీ వస్తువు విషయానికి వస్తే మచిలీపట్నం కృష్ణా జిల్లా, మచిలీపట్నం. నెక్స్ట్ శ్రీకాళహస్తి, ఓకే, చిత్తూరు శ్రీకాళహస్తి. నెక్స్ట్ లేసుల విషయానికి వస్తే పాలకొల్లు నరసాపురం చూసుకుంటే ఇక్కడ నేను రాస్తాను. సో ఏంటంటే వెస్ట్ గోదావరి. ఓకే, పీచు వస్తువు విషయానికి వస్తే కోనసీమ, ఓకే, కోనసీమ ఈస్ట్ గోదావరి. గాజులు పూసలు పాపనాయుడుపేట గాజులపల్లి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చిత్తూరు. నెక్స్ట్ శ్రీకాళహస్తి కూడా చిత్తూరు. సింహాచలం అంటే విశాఖపట్నం అమ్మ. నెక్స్ట్ సంగీత పరికరాల విషయానికి వస్తే పిఠాపురం బొబ్బిలి, ఓకే, పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురం మరియు జగ్గరిపేట విషయానికి వస్తే ఎక్కడ ఉంటాయంటే వెస్ట్ గోదావరి ఉంటాయి. నెక్స్ట్ బొబ్బిలి విషయానికి వస్తే ఇది ఎక్కడ ఉంటుందంటే విశాఖపట్నం జిల్లాలో బొబ్బిలి ఉంటుంది అనమాట. తుంగజాపు విషయానికి వస్తే నెల్లూరులో. నెక్స్ట్ చూడండి, దంతపు కొమ్మి విషయానికి వస్తే ఎక్కడమ్మా, విశాఖపట్నం. నెక్స్ట్ చూడండి, ఇత్తడి సామాగ్రి మరియు బొమ్మల విషయానికి వస్తే ఇక్కడ మనకి శ్రీకాళహస్తి. నెక్స్ట్ ఇది మంచిపం. లక్క బొమ్మల విషయానికి వస్తే ఏటి కొప్పాక చాలా ఇంపార్టెంట్, అది కూడా విచ్ ఈస్ లొకేటెడ్ విశాఖపట్నం. నెక్స్ట్ తివాసీలు చూసుకుంటే ఏలూరు, సో అది కూడాను వెస్ట్ గోదావరి అన్నమాట. నెక్స్ట్ ఉన్నమా, జరీ చీరలు చూసుకుంటే వెంకటగిరి, ఓకే, నెల్లూరు వెంకటగిరి ప్రాంతం అనేది ప్రసిద్ధి చెందింది. అగరవత్తుల విషయానికి వస్తే ఏలూరు వెస్ట్ గోదావరి, ఓకే, ఏలూరు వెస్ట్ గోదావరి. అదేవిధంగా చూసుకుంటే మనకి వేటపాలెం, ఓకే, వేటపాలెం ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో, సో అది కూడా ప్రసిద్ధి అనమాట. కద్దరు పరిశ్రమ విషయానికి వస్తే పొందూరు కాటన్ అంటాం కదా, అందరికి తెలిసిన విషయమే. ఓకే, పొందూరు కాటన్ శ్రీకాకుళం జిల్లా. పట్టు పరిశ్రమ విషయానికి వస్తే అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సంగీత పరికరాల విషయానికి వస్తే ఇవి కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరి, విజయనగరం. ఓకే, బొబ్బిలి వీణ అంటాం, గుర్తుందా మీకు? ఓకే, సంగీత పరికరాల విషయానికి వస్తే బొబ్బిలి వీణ ఎక్కడమ్మాది, విజయనగరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పూసలు గాజుల విషయానికి వస్తే అనంతపురం మరియు చిత్తూరు, సో ఈ రెండు ప్రాంతాలని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏం లేదు, చాలా చాలా ఈజీ టాపిక్కే, కానీ దీని నుంచి తప్పకుండా ఒక బిట్ అనేది వచ్చే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీకు చాలా ఈజీగా అనేది మీకు ఎగ్జామ్లో చాలా ఈజీగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారమ్మా. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే మనం అనుకోవచ్చు సార్ ఇంత చిన్న టాపిక్ చాలా ఈజీ టాపిక్ చెప్పమనుకోవచ్చు, బట్ ఈజీ టాపిక్ అయినప్పటికీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా వచ్చే టాపిక్, రైట్. సో దీని నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనం ఏం చెప్పుకుందామంటే జియో ట్యాగింగ్, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ వస్తువులకు జియో ట్యాగింగ్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి నేర్చుకుందాం. ఆ వెరీ నెక్స్ట్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో గల భారీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, సో వాటి కోసం చెప్పుకుందాం. సో వాటి కోసం చెప్పుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క టాపిక్ అనేది కంప్లీట్ అయినట్టే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు జో స్టడీ క్లబ్ ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకన్ లో ఆల్ అయిన బెల్ ఐకన్ క్లిక్ చేసి నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్.